షాప్లో పాత క్లిప్పులు ఉంటాయి అండి, వాటిని ఎలా పెయింట్ చేసుకోవాలి అంటే ఎలా కొత్తగా మార్చుకోవాలి, ఏ డ్రెస్ కి ఎలా మ్యాచ్ చేసుకోవాలి అనేది చూపెట్టాను చూడండి. ఒక క్లిప్ తీసుకోవాలి, దానికి పెయింట్ చేయాలి. నేను ఇక్కడ ఆర్కిలిక్ కలర్స్ పెయింట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు అవైలబుల్ లేకపోతే నెయిల్ పాలిష్ కలర్స్ చాలా ఉంటాయి కదా, మీకు నచ్చిన కలర్ని పెయింట్ చేసుకోండి. నేను ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ వేస్తున్నాను. మీకు నచ్చిన ఫ్లవర్స్ అంటే మీకు ఏ టైప్ అయితే వస్తాయో అవి కూడా వేసుకోవచ్చు. సింపుల్గా లైన్స్ వేస్తున్నాను. మీకు ఇంకా ఏదైనా వేయాలి వేసుకోవాలి అనిపిస్తే మీరు ఇంకా అదర్ వేరే డిజైన్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇక్కడ మనం ఆల్రెడీ కలర్ వేసి ఉన్న క్లిప్ని తీసుకున్నాం, దానిపైన సింపుల్గా స్ప్రింకిల్ చేసుకుందాం. అంటే మీరు కలర్ కాంబినేషన్ చూసి ఏదైతే సెట్ అవుతుందని అనుకుంటారో అది దీనిపైన సింపుల్గా స్ప్రింకిల్ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా వైట్ డాట్స్ పెట్టుకొని క్లిప్ పైన దానికి పైనుండి అవుట్లైన్స్ వేసుకోండి. మనం ఈ క్లిప్ పైన షిమ్మర్ వేసుకుందాం, అంటే చమ్కి ఉన్న నెయిల్ పాలిష్. నేను చెప్పాను కదండి, నెయిల్ పాలిష్ కూడా చాలా బాగా యూజ్ చేయొచ్చు క్లిప్స్ పైన. మీకు మీ క్లిప్ పైన మ్యాచింగ్ కావాలని అనిపిస్తే మీరు వేసుకునే నెయిల్ పాలిష్ని దానిపైన అప్లై చేయండి. ఆల్రెడీ కొన్ని క్లిప్స్ చేసి పెట్టుకున్నాము చూడండి, మీకు అందులో ఏ కలర్ నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.